లలితాదేవి లీలలే ఆమె యొక్క అద్భుతమైన చరిత్రలు. ఆ చరిత్రల్ని ఇక్కడ చెప్తున్నాడు హయగ్రీవస్వామి. ఆయన వివరించినది ఏమిటి, ప్రశ్న ఏమిటి, అగస్త్యుడు అడిగిన ప్రశ్న ఏమిటండి, ఈ కలియుగ మానవులు ఎలా తరిస్తారు, ఇది కదా ప్రశ్న. అప్పుడు ఆయన, నువ్వు ఏ క్షేత్రంలో కూర్చున్నావో ఆ క్షేత్రంలోనే నేను చెప్పబోయే తల్లి ఉన్నదయ్యా, కామాక్షి నామంతో ఆ తల్లి ఇక్కడ ఉన్నది లలితాదేవి. ఆ తల్లి యొక్క స్వరూపం చెప్తున్నాను. ఆ తల్లిని ఎవరు త్రికరణ శుద్ధిగా ఆరాధన చేస్తారో వారి హృదయాల్లో అమ్మ ప్రవేశించి కలికల్మషములు లేకుండా చేస్తుంది. కలికల్మషాలు లేకుండా అయితే శుద్ధమైన చిత్తంలో ఆవిడ జ్ఞానరూపంగా ప్రకాశించి కైవల్యాన్ని అనుగ్రహిస్తున్నది, మోక్షాన్ని ఇస్తున్నది. అందుకే సులభముగా మోక్షమును ఇవ్వగలిగేటటువంటి గొప్ప విద్య అమ్మని ఆరాధించే విద్య, అదే శ్రీ విద్య. అది సాక్షాత్తు మోక్షదాయకమైన బ్రహ్మ విద్యయే. అందుకే ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత, ఇలాంటి బ్రహ్మ విద్య కనుక ఆత్మవిద్య అని పెట్టారు దానికి పేరు. బ్రహ్మ విద్యా స్వరూపమే శ్రీ విద్య. పైగా బ్రహ్మ విద్య అంటే మహాకష్టం, కానీ లలితాదేవిగా అదే బ్రహ్మమును మనం ఆరాధిస్తే సులభంగా ఆ తత్వాన్ని తెలుసుకోగలం. కనుకనే భుక్తి ముక్తి రెండూ ఇవ్వగలిగినటువంటి ఆ లలితాదేవి ఆరాధన వల్ల ఈ కలికల్మషములన్నీ నశించబడతాయి. అందుకే మీకు లలితా సహస్రనామాల్లో కలికల్మష నాశిని అనే నామం ఉన్నది. లలితా త్రిశతలు కూడా ఇదే నామం మనకు కనబడుతున్నది. కలికల్మషాలని పోగొట్టే తల్లి, కలికల్మషలు పోవాలి, అది కదా కావాల్సింది. అంటే కలికల్మషాలు ఉన్నాయి ఎలా తరిస్తామంటే భయపడక్కర్లేదు, అమ్ముంది కదా, అది ధైర్యం కావాల్సింది. ఆ తల్లి ఉన్నది మనకి, అందుకు ధైర్యంగా అమ్మా అని ఆ లలితాదేవిని ఆరాధించగలిగితే మనల్ని అనుగ్రహిస్తున్నది. ఇప్పుడు ఆ తల్లి ఎవరు, ఎలా ఆరాధించాలి, దీన్ని చెప్పబోతూ ఉన్నాడు హయగ్రీవస్వామి. చెప్తున్నారు అగస్త్యులతో, సావధాన చిత్తుడివే వినవయ్యా అన్నట్ట. ఏమిటండి ఆ మాట, సావధానం అంటే ఏకాగ్రత అని అర్థం. ఏకాగ్ర చిత్తంతో వినవయ్యా అని అంటున్నాడు. అగస్త్యుడికి ఏకాగ్రత లేదా, కానీ విషయం విలువైనదైనప్పుడు గురువు అలా చెప్తాడు, అది దాని యొక్క లక్షణం. మామూలుగా తీసుకోకుండా దీన్ని మరింత ఏకాగ్రంగా తీసుకో. ఇంకో మాట చెప్తాడు ఇక్కడ, ఇది వినడమే పెద్ద ఉపాసన అయ్యా అన్నాడు. ఇక్కడ అమ్మవారి చరిత్ర వినడమే ఒక ఉపాసన, అంతేగాని చరిత్ర విని రేపటి నుంచి ఏదో చేస్తాం అని కాదు. నియమబద్ధంగా ఆటంకం లేకుండా ఇది వింటే దీని ఫలితం ఏమిటనేది మీరే మీ జీవితాల్లో చూసుకోవచ్చు. అంత అద్భుతమైన ఫలితం ఉన్నది దీంట్లో. అందుకు హయగ్రీవస్వామి తాను ముందు ధ్యానంలో ప్రవేశించేట అమ్మవారిని ధ్యానించి అప్పుడు అమ్మ ప్రేరణ అయింది నీకు చెప్తున్నాను అన్నట్ట. ఇది చాలా చిత్రమైన మాట అండి. ఇలాంటి మాటే త్రిశతిలో కూడా మనకు కనిపిస్తుంది. అడుగుతాడు అగస్త్యులు వారు, నాకు అన్నీ చెప్పవు కానీ సహస్రనామాలు చెప్పవేమి, అలాగే త్రిశత వచ్చినప్పుడు త్రిశత చెప్పవేమి అంటే కొంచెం చెప్పొచ్చో లేదో ఆలోచిస్తానన్నట్టండి. చూసారా, అగస్త్యుడంతటి వాడు, హయగ్రీవస్వామి అంతటి వాడు, నీకు చెప్పొచ్చో లేదో ఆలోచిస్తాను అన్నాడు అంటే అర్హతలు, అర్హత ఉండాలి. విషయం తెలుసుకోవడానికి కుతూహలం ఒక్కటి చాలదు, అర్హత ఉండాలి, అర్హత కావాలి. అగస్త్యుడంతటి వాడి విషయంలో హయగ్రీవస్వామి అన్నాడని వ్యాసుడు ఎందుకు రాయాలి బ్రహ్మాండ పురాణంలో, దీనిలో అర్థమేమిటి అంటే ఇది అంత విలువైనది అని మనకు చెప్పడం అక్కడ. ఆ సమయంలో ఆయన ధ్యానంలోంచి వెలికి వచ్చి నీకు చెప్పొచ్చని అమ్మవారు చెప్పారు నాకన్నాడు. ఎందుకంటే లోపాముద్రాపతి అగస్త్య అని సంబోధిస్తాడండి ఇక్కడ. ఓ లోపాముద్రాపతి, నీకు చెప్పచ్చు, ఎందుకంటే మీ ఆవిడ వల్ల నీకు అర్హత వచ్చింది అన్నాడు. ఇక్కడ చూసాను వాళ్ళ ఆవిడ లోపాముద్ర, లోపాముద్రాదేవి భర్తవు నువ్వు, కనుక నీకు చెప్పచ్చని చెప్పిందిట. చూసారా, భార్యకి అంత గొప్ప స్థానము, భార్య అంత గొప్ప తపస్సు చేస్తే భర్తకు కూడా అర్హత వస్తుంది. లోపాముద్రాదేవి అమ్మవారి ఆరాధకుల్లో చాలా గొప్ప తల్లి అండి ఆవిడ. పైగా చిత్రం ఏంటంటే, లోపాముద్ర అమ్మవారిని ఆరాధన చేద్దామనుకుని ఋషుల వద్దకు వెళ్ళిందిట. అగస్త్యుని వివాహం చేసుకోవాలనుకుంది. అగస్త్యుడు బ్రహ్మర్షి, ఆయనకి అసలు ఆసక్తే లేదు. ఆయన ఎలాగైనా చేపట్టాలనుకుందిట లోపాముద్రాదేవి. భర్తని, భర్తకి ప్రపంచం పట్టకపోయినా ఆయన ఎలాగైనా పట్టుకోవాలని తప్పించిన ఆవిడ ఒకడు ఉన్నారు అంతకుముందే. ఎవరు, భర్త బైరాగి, అయినా సరే ఆయనే నా భర్త, ఆయన భర్త కావాలి అని తపన చేసింది ఒక ఆవిడ. ఎవరు, పార్వతీదేవి. అందుకు ఆ పార్వతీదేవిని ఆదర్శంగా తీసుకుంటానని ఆ పార్వతీదేవిని ఆరాధిస్తా, నాకు ఎవరైనా అమ్మవారి విద్య ఇస్తారా అని ఋషులను అడిగిందిట. ఋషులందరూ అన్నట్ట, ఆడవాళ్ళకి మేము ఇచ్చేదండి విద్య పో అన్నట్ట, ఇవ్వలేదుటండి. ఏమిటో ఆ తల్లికి అలాగా, ఆ దొరికిన గురువులు అలాంటి వాళ్ళు దొరికారేమో, లేదా వాళ్ళ సంప్రదాయాన్ని అలా గౌరవించారు. అయితే అప్పుడు ఆమె అమ్మవారిని ధ్యానించిందిటండి. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై ఆవిడిచ్చింది తన మంత్రాన్ని లోపాముద్రకి. అందుకే లోపాముద్రకి అంత గొప్పతనం ఇచ్చారు కనుకనే లలితా సహస్రనామాల్లో అమ్మ పేరు చేర్చబడింది, లోపాముద్రార్చిత ఉన్నది కదా. అదేవిధంగా అష్టోత్తర శతనామాల్లో కూడా లోపాముద్ర పేరు చెప్పబడుతున్నది మనకి. లోపాముద్రార్చిత లీలాక్లుప్త బ్రహ్మాండ మండల, ఆ లోపాముద్ర చేత అర్చిపబడింది. ఆఖరికి అగస్త్యుడికి గౌరవం ఏంటంటే లోపాముద్ర భర్త కనుక చెప్పు అన్నది అమ్మవారి ఇక్కడ.